యేసుప్రభు యొక్క బాల్యము ఎలా సాగింది అనేది ఒక ఆసక్తికరమైన విషయం అండి. ద చైల్డ్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టాల్సిన అవసరం లేదు, సడన్గా ఆయన ప్రత్యక్షం అవ్వచ్చు. ఇప్పుడు ఆకాశం నుండి దూత వచ్చి దూత యొక్క పుట్టుక కానీ దూత యొక్క పెరిగిన విధానం కానీ ఎవరికి తెలియదు కదా. దూతలు ఉన్నారు, దూతలు దే ఆర్ హెవెన్లీ బీయింగ్స్, హెవెన్లీ క్రీచర్స్. దూత సడన్గా వచ్చి మరియకు ప్రత్యక్షమైంది, స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమైంది. పాత నిబంధన గ్రంథంలో కూడా దూతలు ప్రత్యక్షమయ్యారు, ఆయా సందర్భాలలో ఒక స్పెసిఫిక్ మెసేజ్ వారు తీసుకొని వచ్చినట్లుగా మనం గమనించగలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒక చిన్న బాలునిగా పుట్టాల్సిన అవసరం లేదు, ఆయన ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్గా ఎదిగిన మనిషిగా ఆయన ఈ లోకానికి రావచ్చు. హీ కెన్ చూజ్ ఎనీ వే. ఆయన ఈ లోకానికి రావాలని ఉద్దేశిస్తే ఆయన ఒక ఎదిగిన వ్యక్తిగా ఈ లోకంలో ప్రత్యక్షమై ఆయన కార్యాలు జరిగించవచ్చు. ఆయన మహత్తును, ఆయన శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని, పరాక్రమాన్ని చూపించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాలునిగా నీవలే నావలే ఒక తల్లి గర్భంలో నుండి ఆయన ఎందుకు ఉద్భవించారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్, వాటిలో ఒక కారణం ఏంటి అంటే యేసు ప్రభు బాల్యంలో ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండాలి మన బాల్యంలో అని. మన పిల్లలు ఒకవేళ బాల్యంలో ఉంటే వారు కూడా ఆ విధంగా ఎదగాలని, మనకు ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళడానికి. జీసస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ హూ ఫాలోస్ హిమ్. యేసు ప్రభును అనుసరించే వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ప్రతి ఘట్టము, ప్రతి సంఘటన, ప్రతి అంశము ఒక మాదిరికరంగా ఉంది అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఇక్కడ మనం యేసు ప్రభుని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి అని అనిపించే పరిస్థితి కానీ సంఘటన కానీ ఒక్కటి కూడా మనకు కనబడదు. సో హౌ వాజ్ జీసస్ చైల్డ్హుడ్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యం ఎలా సాగింది, చిన్నతనంలో ఆయన ఎలా ఉండేవారు చూడండి. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గురించి చెప్తా ఉంటారు, మా వాడండి చాలా అల్లరి చేసేవాడండి, పెద్దయ్యాక కొంచెం కుదురు వచ్చిందండి. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిని గురించి అనుకుంటూ ఉంటారు, వీడికి కాలు ఒక్క దగ్గర నిలవదు, చేతికి వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటాడు, ఇంట్లో బాధ్యతే తెలీదు, పెళ్ళి చేస్తే అప్పుడైనా కొంచెం బాధ్యత తెలుసుకుంటాడని ఒక స్కేప్ కోట్ని పాపం ఎవరో ఒక అమ్మాయిని వెతికేసి కట్టేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి పడాలన్నమాట బాధలన్నీ, ఈ బాధ్యత లేని, బాధ్యత తెలియని అబ్బాయితో కట్టబడిన అమ్మాయి ఉంటుంది కదా, ఆ బాధలన్నీ అమ్మాయి పడి ఆ అతను సెట్ అయ్యేదాకా పాపం ఆ అమ్మాయికి ఒక స్ట్రగుల్ అన్నమాట. చాలాసార్లు చిన్నతనంలో అల్లరితనంగా ఉంటారు, ఆకతాయిగా ఉంటారు, చాలామంది ఇమ్మెచ్యూర్గా ఉంటారు. మనం కూడా యూజువల్గా బాల్యం గురించి ఆలోచన చేస్తే నవ్వుకునే సంఘటనలు ఉంటాయి, అయ్యో అనిపించే సంఘటనలు ఉంటాయి, కొన్నిసార్లు ఇతరులకు చెప్పుకోవడానికి సిగ్గు చేట అనిపించే సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరిగే ఉంటాయి కదా. మనకు, మన సిబ్లింగ్స్, మన అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యం కూడా చాలా ప్రత్యేకమైన బాల్యం అండి. యేసయ్య ఎదిగాడంట, ఎలా ఎదిగారు అని ఆలోచన చేస్తే లూకాసు వార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద. యేసయ్య ఎదుగుతూ ఉన్నప్పుడు జ్ఞానంతో నిండుకున్నాడంట, అజ్ఞానంతో కాదు, లోక జ్ఞానంతో కాదు, లేదంటే వ్యర్థమైన వాటితో కాదు ఆయన నిండుకున్నది, జ్ఞానంతో నిండుకున్నాడు. ఈరోజు దేవుడు ఆశిస్తున్నది, కోరుకుంటుంది ఏంటంటే మనం కూడా జీవితంలో కాలము, సంవత్సరాలు దొర్లిపోతుండగా, ఎదుగుతూ ఉండగా జ్ఞానంతో మనం నిండుకోవాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. అందుకే సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతోనే తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది అంటండి. మూడు రాలు తెలివి లేని స్త్రీ ఆమె చేతులతో ఆమె కుటుంబాన్ని, ఆమె జీవితాన్ని ఆమె విచ్ఛిన్నం చేసుకుంటుంది, పాడు చేసుకుంటుంది. జ్ఞానం చాలా చాలా అవసరము. బాలుడుగా ఉన్నప్పటి నుండే యేసయ్య జ్ఞానముతో నిండుకొని అంత మాత్రమే కాదు ఎదిగి బలము పొందుచు. యేసయ్య ఎలా ఎదిగారు అనే దాని గురించి 52:4 ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనబడతాయి చూడండి. 52:1 యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. మొట్టమొదటిగా జ్ఞానమందు యేసయ్య ఎదిగాడు. మెంటల్ గ్రోత్, కొంతమందికి మైండ్ ఎదగదు, బాడీ ఎదుగుతుంది కానీ, అవును కదండి, బాడీ ఎదుగుతుంది కానీ వయసుకు సరిపడా ఎదుగుదల మానసికంగా ఉండదు. వారిని ఏమంటారంటే అండర్ డెవలప్డ్ చిల్డ్రన్ అంటారు. ఏమనుకో
అండి మా అబ్బాయి కొంచెం అలా ప్రవర్తిస్తున్నాడని, మా అమ్మాయి అలా ఉంటుందండి, మనసు ఎదగలేదండి, మానసికంగా ఎదగలేదండి. యేసు ప్రభు జ్ఞానమందు ఎదిగాడండి. హీ గ్రూ ఇన్ ద విస్డమ్ ఆఫ్ గాడ్, పరలోక సంబంధమైన జ్ఞానమును కలిగి ఆయన ఎదిగాడు. ఫస్ట్ ది మెంటల్ గ్రోత్, రెండవదిగా వయస్సునందు ఫిజికల్ గ్రోత్. ఇది మాత్రం మనం బాగా పట్టించుకుంటాం కదండి. మా వాడు కూడా హైట్ అవ్వాలనండి, పలానా బ్యాడ్మింటన్కి పంపిస్తున్నానండి, పలానా టెన్నిస్కి పంపిస్తున్నానండి, మా అమ్మాయి బాగా ఎదగాలనండి, మంచిగా కండబలం రావాలి, మంచిగా పుష్టిగా తయారవ్వాలనండి, హార్లిక్స్లు, బూస్టులు, ఆ తర్వాత మాల్టోవాలు, వీవాలు, ఏమేం దొరుకుతున్నాయో మార్కెట్లో, పీడియాష్యూర్లు అన్నీ కొనేసి పాలల్లో బాగా కలిపి పట్టించేస్తానండి. ఎందుకంటే వయసులో బాగా ఎదగాలి, నా పిల్లలు పర్సనాలిటీ బాగా ఉండాలి, వ్యాధి నిరోధక శక్తి బాగా, దీని గురించి మాత్రం శ్రద్ధ తీసుకున్నా ఖచ్చితంగా కదండి. మన పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, వయసులో ఎదగాలి అనే కేర్ ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ మిగతా అంశాల్లో చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటామండి. తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మనం వాటి విషయంలో సరైన శ్రద్ధ చూపించాం. ఫస్ట్ ది మెంటల్ గ్రోత్, రెండవది ఫిజికల్ గ్రోత్, భౌతికంగా కూడా ఎదగాలి. మూడవదిగా ఆలోచన చేస్తే దేవుని దయయందు, దేవుని దయయందు ఎదగడం అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్. మన పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా అని పట్టించుకోవాలి, గమనించుకోవాలి. వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా ఖచ్చితంగా మనము మన భాగము చేయాలి. ఒకవేళ సండే స్కూల్కు నీ బిడ్డలను పంపించే వయసు అయితే క్రమం తప్పకుండా వారు దేవుని మందిరానికి వచ్చి సండే స్కూల్లో కూర్చునేటట్లుగా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ యవనస్తులు అయి ఉంటే యవనస్తుల కూడికకు వారిని పంపించాలి. ఒకవేళ ఇంకా ఆ వయసు కూడా దాటిపోయారండి, వివాహ వయసుకు వచ్చారంటే దేవుని సన్నిధానానికి ఖచ్చితంగా వచ్చి కూర్చునేటట్లుగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మూడవదిగా స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయమైన ఎదుగుదల. జ్ఞానమందు ఎదిగిన, వయసునందు ఎదిగిన, ఆత్మీయంగా ఎదగకపోతే ఆ ఎదుగుదల ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ గ్రోత్. సగమే ఎదిగినట్లు సగం ఎదగకుండా ఉన్నట్లండి. పరిపూర్ణమైన ఎదుగుదల అంటే ఈ నాలుగు అంశాలు ఉండాలి. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, నాలుగో అంశము 52వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము, మనుష్యుల దయ ఎందును. మనుష్యుల దయ ఎందంటే సోషల్ గ్రోత్, ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా ఫిజికల్గా మంచిగా ఎదుగుతారు, జ్ఞానం కూడా ఉంటుంది, చక్కగా చదువుకోగలరు, మంచి డిగ్రీలు సంపాదించుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు, భక్తి కూడా ఉంటుంది, కానీ సమాజంలో కలవలేరు. అంటే సమాజంలో వారికి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఎదుగుదలలో లోపమే ఖచ్చితంగా. ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదిగారు అని ఎప్పుడు చెప్పచ్చు అంటే ఈ నాలుగు విషయాల్లో ఎదుగుదల ఉండాలి. మొట్టమొదటిగా మెంటల్ గ్రోత్, రెండవదిగా ఫిజికల్ గ్రోత్, మూడవదిగా స్పిరిచువల్ గ్రోత్, నాలుగవదిగా సోషల్. సమాజంలో కూడా నీవు, దేవుడు పెట్టాడండి బంధాలు, దేవుడే పెట్టాడు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కుమార్తెగా, ఒక కోడలిగా, ఒక మనవరాలిగా, ఒక స్నేహితురాలిగా, ఒక దేవుని బిడ్డగా నీకు ఎన్నో బాధ్యతలు, ఎన్నో రోల్స్ దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతలన్నిటికీ న్యాయం చేయాలి, అది సోషల్ గ్రోత్ అంటే. అంతేగాని నా వరకు నేను బాగుంటానండి, నాకు లోకమాలిని వంటకుండా బతికేస్తున్నానండి, కానీ ఇంకా సమాజం గురించి నన్ను అడగండి, నాకు ఎవరి గురించి తెలీదు, నేను ఎవరికి ఏమీ చెప్పను, నేను ఎవరిని పట్టించుకోను, ఎవరు నన్ను పట్టించుకోక్కర్లేదంటే దట్ ఈస్ నాట్ కంప్లీట్ గ్రోత్. ఇప్పుడు ఈ నాలుగు విషయాలు కేవలం మన పిల్లల్లో ఉన్నాయని మాత్రమే చూడడం కాదు, మనలో కూడా ఉండాలి. అర్థమవుతుందండి, ఈ నాలుగు విషయాల్లో మనం కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఒకవేళ ఫిజికల్ గ్రోత్ ఆగిపోవచ్చు, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకెంత తిన్నా ఇలా పెరగం కానీ ఇలా పెరుగుతూ ఉంటాం కదండి. ఫిజికల్ గ్రోత్కి ఒక లిమిట్ ఉంటుంది ఏజ్ని బట్టి. ఒకవేళ పురుషులు అయితే, మెన్ అయితే ఒక వయసుకు వచ్చేసరికి వారి ఫిజికల్ గ్రోత్ ఆగిపోతుంది, స్త్రీలు అయితే కనుక ఒక వయసుకు వచ్చిన తర్వాత వారి ఫిజికల్ గ్రోత్, వారి ఎత్తు పెరగడం ఇవన్నీ ఆగిపోతాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఫిజికల్ గ్రోత్ ఒక వయసును బట్టి అది లిమిట్ అయిపోవచ్చు, ఆగిపోవచ్చు, కానీ మిగతా మూడు గ్రోత్లు మాత్రం ఆగకూడదండి. ఏ మూడు గ్రోత్లు అంటే జ్ఞానంలో ఎదగడం, దేవుని గుర్చిన జ్ఞానంలో ఎదగడం, క్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞానంలో ఎదగడం. నాకు అన్నీ తెలుసు అనుకున్నారంటే వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అనుకున్నారంటే వారిక నేర్చుకోవడం మానేశారనమాట. ఒకసారంట ఒక నక్క, ఆ తర్వాత ఒక జింక, నక్క జింక ఈ రెండు అడవిలో కలుసుకున్నాయంట. ఈ రెండు కలిసి మాట్లాడుకుంటున్నాయంట. ఏమనంటే
వేటగాడు వస్తే నిన్ను నీవు కాపాడుకోవడం ఎలాగో తెలుసా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాయంట నక్క జింక. జింక నిందంట, ఒకవేళ వేటగాడు నాకు కనబడితే, వేటగాడి యొక్క అడుగుల అలికిడి చప్పుడు నాకు వినబడితే నాకు తెలిసింది ఒకటే, అదేంటంటే వెంటనే పారిపోవాలి, తప్పించుకొని పారిపోవడం. అది నాకు తెలుసు, నేను ఎప్పుడు అదే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పటి వరకు వేటగాడు నా కంటబడినా, వేటగాడి కంట నేను పడినా, నాకు తెలిసిన ఆ చిట్కాతో నేను తప్పించుకున్నాను చెప్పిందండి. ఆ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నక్క చెప్తుందంట, వేటగాడు ఒకవేళ నా వెంట పడితే తప్పించుకోవడానికి నాకు 1001 మార్గాలు తెలుసు అంటుందండి. ఎన్ని మార్గాలంట? 1001 మార్గాలు. 1001 మార్గాలా, ఏంటవి అని అడిగిందంట ఆసక్తిగా ఈ జింక. అడగగానే నక్క చెప్తుందంట, 638వ మార్గం ఏంటంటే, ఒకవేళ వేటగాడు నన్ను చూడగానే వేటగాడిని మాయ చేసే ఏదో ఒక మ్యాజిక్ నేను చేసేసి అతన్ని నేను డైవర్ట్ చేసేస్తాను. 323వ మార్గం ఏంటంటే, వేటగాడిని నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అతన్ని ఒక భ్రమలోకి తీసుకువెళ్ళిపోయి ఆ తర్వాత అతనితో స్నేహం చేసేసుకొని నన్ను చంపాలనే ఆలోచన మార్చేస్తానని వివరిస్తూ ఉందంట. ఇంతలో వేటగాడు ఆ మార్గంలో వచ్చాడంట. జింకకు తెలిసింది ఒక్క మార్గమే కదండి, ఒక్క మార్గమే, బ్రతుకు జీవుడాన్ని పారిపోయి తప్పించుకుంది. ఈ నక్క మాత్రం అక్కడే నిలబడి 650వ మార్గాన్ని ఫాలో అవ్వాలా, 230వ మార్గాన్ని ఫాలో అవ్వాలా, 102వ మార్గాన్ని ఫాలో అవ్వాలా అని ఆలోచన చేసుకుంటూ కన్ఫ్యూజన్లో పడిపోయి ఇంతకీ వేటగాడి చేతికి చిక్కి వేటగాడి ఇంటికి ఒక శవమై వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మనం, నాకు ఈ లోకంలో చాలా తెలుసండి, ఐ నో అ లాట్, ఐ నో సో మచ్, నాకెవరికి ఏం చెప్పాల్సిన అవసరము, నాకు అన్నీ తెలుసని కొన్నిసార్లు ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. అవసరమైంది నీకు తెలియకుండా, ఆత్మీయ జ్ఞానంతో నువ్వు నింపబడకుండా, ఈ లోకంలో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ నీ బుర్రలో ఉన్నా అవన్నీ నీ నాశనానికే తప్ప నువ్వు బాగుపడడానికి, దీవెన పొందడానికి, దేవుణ్ణి ఎదగడానికి ఏ మాత్రం కూడా సహాయము చెయ్యవు. ఒకవేళ శారీరకమైన ఎదుగుదల వయసులో ఎదగడం ఆగిపోయినప్పటికీ ఆత్మలో ఎదగడం ఆపడానికి వీలు లేదు, జ్ఞానమందు ఎదగడం ఆగిపోవడానికి వీలు లేదు, దేవుని దయలో ఎదగడం కూడా ఆగిపోవడానికి వీలు, ఎందుకంటే దేవుని దయ మనకు ప్రతిరోజు కావాలండి. నేను అటు వరకు దేవుని దయ చాలా పొందుకున్నానండి. ఈరోజు నుండి నాకు ఇష్టానుసారంగా బ్రతికి దేవుని దయ నాకు లేకపోయినా పర్వాలేదంటే, దేవుని దయ అనే ఆ సప్లై నీకు ఒక్కసారి కట్ అయిందంటే నువ్వు విలవిల్ల ఆడిపోతావు. మన జీవితం చాలా ఇబ్బందికరంగా అయిపోద్దండి. ఇంట్లో అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అన్నీ ఉన్నప్పటికీ కరెంటు ఫెసిలిటీ లేదనుకోండి, కరెంటు కనెక్షన్ లేకపోతే ఏమవుతుందండి, ఏం పనిచేయవు. నాకు అన్నీ ఉన్నాయండి కానీ దేవుడు అక్కర్లేదని, దేవుని దయ నాకు అక్కర్లేదని, ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్, నా మీద నేను ఆధారపడి బ్రతికేయగలను, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్తో నాకున్న పరిస్థితుల్లో నేను హ్యాపీగా ముందుకు సాగగలను అనుకున్నామంటే, దేవుని దయ లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. దేవుని దయ ప్రతి మనిషికి కావాలి. యేసుక్రీస్తు ప్రభు నానమందు వయస్సునందు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లాడు అనే మాట వాక్యంలో గమనించాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యేసయ్య యొక్క తల్లిదండ్రులు ఆయనను ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే, యెరూషలేములోని దేవాలయానికి తీసుకొని. మనం కూడా మన పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలండి? కొంతమంది కుటుంబ సమేతంగా కట్టకట్టుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోతూ ఉంటారండి, కేఎఫ్సికి వెళ్ళిపోతూ ఉంటారు, కంబాల్ చెరువు పార్క్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లకు వెళ్ళిపోతూ ఉంటారు, థియేటర్కి కూడా కట్టకట్టుకొని వెళ్ళిపోతారు, కానీ మందిరానికి మాత్రం కట్టకట్టుకొని రారు. కుటుంబ సమేతంగా ఇంటిల్లి పాదిర వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటారు పిల్లల్ని కొంతమంది ఇంటి దగ్గర, కొంతమంది బంధువులకు అప్పగించి వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది టీవీ ముందు కూర్చోబెట్టి వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్కి అప్పగించి వచ్చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏం చెప్తారంటే, మాకు చాలా హోంవర్క్ ఉంది, మాకు చాలా అసైన్మెంట్లు ఉన్నాయి, నాకు ట్యూషన్ ఉంది, స్పెషల్ క్లాస్, ఏముండదండి. నిజానికి కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు ఎంత మోసగిస్తున్నారంటే, తల్లి అలా దాటగానే, తల్లిదండ్రులు అలా వెళ్ళిపోగానే, ఆ కారు ఆ వీధి చివర అలా తిరగగానే వాళ్ళకుండే ప్లానింగ్లు, వాళ్ళకుండే ఎంజాయ్మెంట్లు, వాళ్ళకుండే ప్రణాళికలు వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి. కానీ మనం ఏం భ్రమపడతామంటే, ఎంత హోంవర్కు, ఎంత అసైన్మెంటు ఉందో, అమ్మో ట్యూషన్ ఉందేమో, స్పెషల్ క్లాస్ ఉందేమో, పంపించకపోతే మా అబ్బాయి వెనకబడిపోతాడు కదా, పంపించకపోతే మా పిల్లలకు మంచి మార్కులు రావు కదా అని చాలాసార్లు దేవుని సన్నిధానానికి వారిని తీసుకొచ్చే విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం.
యేసుక్రీస్తు ప్రభువును ఆయన యొక్క తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళ్తే దేవుని సన్నిధిలో యేసయ్య అక్కడే ఉండిపోయారంట. అంటే దేవాలయంలో ఆయన ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? దేవాలయంలో వారితో వీరితో కబుర్లు చెప్పుకుంటానా, లేదంటే దేవాలయంలో ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతూ అక్కడ మంచి స్నేహం కుదిరిందని వారితో టైంపాస్ చేస్తూ ఉండిపోయారా? అంటే కాదండి. యేసు ప్రభు దేవాలయంలో ఏం చేశారు అని ఆలోచన చేసినట్లయితే చూడండి, లూకాసు వార్త 2:46 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు. దేర్ ఇస్ రిసీవింగ్, దేర్ ఇస్ గివింగ్, రెండు కనబడుతున్నాయి ఇక్కడ. యేసయ్య దేవాలయంలో కూర్చొని వింటున్నారంట. అక్కడున్న పెద్దలు మాట్లాడుతున్న మాటలను, బోధకుల మాటలు వింటా ఉన్నాడంటే హీ వాస్ రిసీవింగ్ ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద ప్రీచర్స్ వెరీ కీన్లీ. దేవుళ్ళు ఎవరు బాగా ఎదుగుతారంటే ప్రతి మాట శ్రద్ధగా వినేవారు బాగా ఎదుగుతారు. హల్లెలూయా. ఇక్కడ ఎంత బలమైన వాక్యాహారం ఉన్నది అన్నది ప్రశ్న కాదు, కానీ ఆ వాక్యాహారాన్ని ఎంత కీన్గా రిసీవ్ చేసుకుంటామనే దాని మీద మనం గ్రో అవుతున్నామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు బోధకుల మధ్య కూర్చొని వారు మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా, చిన్నతనంలో ఐ రిమెంబర్ నేను సెకండ్ క్లాస్లో ఉన్నానప్పుడు మా సంఘంలో కొంతమంది స్పెషల్ స్పీకర్స్ని పిలిచి మా నాన్నగారు మీటింగ్స్ పెట్టించేవాళ్ళు 2వ తరగతి అండి అప్పుడు. అయితే నేను నా నోట్బుక్ తీసుకొని సమ్ పాయింట్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని వాక్యంలో నాకు అర్థమైన పాయింట్లు, సెకండ్ క్లాస్ అంటే అన్నీ అర్థం కావు కదండి, చెప్పే వాక్యం అందించేవారు ఒకవేళ బాగా వాక్యంలో అనుభవం ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద మాటలు కూడా ఉపయోగిస్తారు, కొన్ని హై టర్మ్స్ ఉపయోగించవచ్చు, కానీ అవన్నీ సమ్ పాయింట్స్ అని పెట్టి నాకు అర్థమైనవన్నీ రాసేసుకుంటూ ఉండేదాన్ని. మా నాన్నగారు చాలా ఆనందపడేవారు ఏమనంటే, క్లాస్ రూమ్లో నోట్బుక్ పట్టుకొని ఎలా రాసేసుకుంటుందో నోట్స్, దేవుని మందిరంలో కూడా శ్రద్ధగా కూర్చొని. అంటే నా పక్కన ఎవరో నోట్స్ రాసుకోవడం నేను చూసి కాదండి ఇన్స్పైర్ అయింది, ఎందుకంటే నా సెకండ్ క్లాస్ అంటే చాలా సంవత్సరాల క్రితం. కానీ ఆసక్తి, నేర్చుకోవాలి అనే ఆసక్తి. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఈరోజు దేవుని వాక్యము ప్రకటించగలిగే కృప నాకు దేవుడు ఎందుకు ఇచ్చారంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక కారణం ఏంటంటే నేర్చుకోవాల్సిన సమయంలో శ్రద్ధగా నేర్చుకోగలిగాను కాబట్టి ఈరోజు అనేక మందికి ప్రకటించడానికి దేవుడు సహాయము అనుగ్రహం. నేర్చుకోకుండా ఏం బోధించగలమండి? ఇఫ్ యూ డోంట్ ఎక్విప్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అదర్స్? నిన్ను నింపుకోకుండా, నీకే ఒక దేవుని వాక్యం అంటే క్లారిటీ లేకుండా ఇతరులకు అసలు ఏం ప్రకటించగలవు? ఇప్పటికీ నా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని నోట్స్లు వదిలిపెట్టాను, కొన్ని తెచ్చుకున్నా. నా చిన్నప్పుడు సండే స్కూల్లో, నా చిన్నప్పుడు విబిఎస్లో నేను నేర్చుకున్న నోట్స్లు కూడా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఐ ట్రెజర్ దెమ్. వాటిని ఒక ఆస్తిగా నేను దాచుకున్నానండి, ఎందుకంటే చిన్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఈ ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు బోధకుల మధ్యలో కూర్చొని ఆయన జాగ్రత్తగా విన్నారంట. అండ్ హీ వాజ్ ఆల్సో ఆస్కింగ్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా మంచి స్పీచ్ జాగ్రత్తగా విన్నాక మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ మర్చిపోతాం. కానీ యేసు ప్రభులో నాకు అద్భుతమైన అంశం ఏంటంటే హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ క్లారిఫికేషన్, ఒక స్పష్టత కొరకు అడుగుతూ ఉన్నారు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయా రావా? కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నల్ని ప్రశ్నలుగానే పెట్టేసుకుంటారు. వాటిని గుర్చిన ఒక స్పష్టత పాస్టర్ అమ్మగారు దొరికినప్పుడు, ఈ వాక్యం ఇలా చదివానండి, నాకు ఇది ఇలా అర్థమవుతుంది, ఇది కరెక్టేనా? ఒకవేళ ఆత్మీయ తండ్రి గారు దొరికితే, దైవజనుడా ఇది నేను ఈ టాపిక్ మీద నాకు కొంచెం సందేహం ఉందండి, ఇది నాకు క్లారిఫై చేయగలరా? జాన్ వెస్లీ గారు అప్పుడప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని ఒకటి పెడతా ఉంటారు, యూత్ కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడు, ఆయా సందర్భాల్లో. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని వేయగలిగితే ప్రశ్నలు క్లారిఫై అయినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుందండి, దేవుని వాక్యాన్ని గురించిన ఒక స్పష్టత మన మనసులో. ఆర్ యూ కెన్ గో టు గూగుల్ అండ్ చెక్ కదా, గూగుల్లోకి వెళ్ళి పలానా వచనం గురించి ఏంటి ఇంకా స్పష్టమైన క్లారిఫికేషన్ అని. అన్నిసార్లు గ్యారంటీ చేయలేము, కొన్నిసార్లు గూగుల్లో తప్పు ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉండొచ్చు, కానీ దైవజనులను అడగచ్చు, లేదంటే సంఘంలో తోటి విశ్వాసులలో మీకన్నా కొంచెం అనుభవం కలిగిన వారు, దేవునిలో ఎదిగిన వారిని కూడా అడగచ్చు. దీస్ ఆర్ కాల్డ్ గాడ్లీ డిస్కషన్స్, దైవికమైన సంభాషణలు అంటారు. చాలాసార్లు మన సంభాషణలన్నీ చాలా క్యాజువల్ కాన్వర్జేషన్స్గా ఉంటాయి, కానీ గాడ్లీ కాన్వర్జేషన్స్గా
క్యాజువల్ కాన్వర్జ్, ఆరోగ్యం బాగుందా, ఓకే మంచిదే, టిఫిన్ తిన్నారా మంచిదే, ఏం వండుకొని వచ్చారు మంచిదే, న్యూ ఇయర్ షాపింగ్ అయిపోయిందా మంచిదే, వాచ్ నైట్ సర్వీస్కి రాబోతున్నారా మంచిదే. దీస్ ఆర్ ఆల్ క్యాజువల్ కాన్వర్జేషన్స్ కదండి. ఇవన్నీ ఒక మామూలు సంభాషణలు, ఒక అనుదినం మన దైనందిన జీవితంలో చేసే సంభాషణ. గాడ్లీ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే, వాక్యాన్ని గురించి డిస్కస్, నీ జీవితంలో దేవుని కార్యాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని గురించి సాక్ష్యం, నీకున్న ప్రార్థన అవసరతను పంచుకోవడం, ఎదుటి వారి యొక్క ప్రార్థన అవసరత తెలుసుకోవడం, ఎదుటి వారికి ఏదైనా సమస్య ఉంటే దేవుని వాక్యంలో ఒక పరిష్కారాన్ని వారికి ఉంటే వారి నుండి ఖచ్చితంగా నువ్వు ఆ ప్రభావాన్ని కూడా పొందుకుంటావు. టైం పాస్ అవ్వక టైం వేస్ట్ చేసేవాళ్ళు, సోమరులుగా ఉండేవాళ్ళు, దేవుని విషయంలో పట్టుదల లేనివారు, లేడ్ బ్యాక్గా ఉండేవాళ్ళు, లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కలిగి వాటిలో ముందుకెళ్లే వాళ్ళతో సహవాసం చేస్తే ఖచ్చితంగా అలవాట్లు మనకు కూడా అబ్బుతాయి, ఆలోచన విధానం మనల్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఉన్నారంటే, దైవ భయం కలిగిన వారితో ఉన్నారు, దేవుని గుర్చిన జ్ఞానం కలిగిన వారితో ఉన్నారు. బోధకులతో ఆయన గుర్చొని వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా, ఇప్పుడు యేసయ్య యొక్క మాటలు విన్న వారి యొక్క రెస్పాన్స్ చూడండి, 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. ఆశ్చర్యపడేటట్లుగా ఉన్నాయంటే యేసయ్య మాటలు. అంటే హీ వాజ్ స్పీకింగ్ బియాండ్ హిజ్ ఏజ్. కొంతమంది పిల్లల్ని చూసి అంటారు కదా, ఒక ముదురులా మాట్లాడుతున్నావు ఏంట్రా అంటారు చిన్నపిల్లల్ని చూసి కదా. కొంతమంది చిన్నపిల్లలు ఈ రోజుల్లో ఇంటర్నెట్ ప్రభావం వలన, వీడియోల ప్రభావం వలన పెద్ద పెద్దోళ్ళు వేసే డైలాగులు చిన్న చిన్న పిల్లలు వేసేస్తూ ఉన్నారు. మనకు అర్థమైపోద్ది ఏంటంటే, ఎక్కడో చూసి ఎక్కడో విని ఇమిటేట్ చేస్తున్నారు, కానీ దే డోంట్ మీన్ దోస్ వర్డ్స్. అవి నిజంగా వాళ్ళ హృదయంలో ఉండి వస్తున్నావు కాదు, కానీ ఎక్కడో చూసి వయసుకు మించి కొన్ని మిస్చీఫ్ వర్డ్సో కొన్ని అన్నెసెసరీ వర్డ్సో పలుకుతూ ఉంటారు. యేసయ్య మాట్లాడుతున్న మాటలకు వారు విస్మయం ఉందారంటే అర్థం ఏంటంటే, తన వయసుకు మించిన జ్ఞానము, తన వయసుకు మించిన పరిపక్వత, తన వయసుకు మించిన ఆత్మీయత యేసయ్యలో వారికి కనబడతా ఉంటే వారందరూ ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. బోధకుల ప్రజ్ఞకు యేసయ్య ఆశ్చర్యపడలా, యేసయ్య ప్రజ్ఞకు బోధకులు. దేవాదిదేవుడు కోరుకుంటుంది ఏంటంటే, వెర్రివారిని, లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన ఏర్పరచుకొని గనులైన వారిని, జ్ఞానవంతులను సిగ్గుపరచాలన్నది దేవుని ఉద్దేశం. వాళ్ళు ఈ లోక సంబంధంగా పెద్ద చదువుకోకపోయినా, ఈ లోక సంబంధంగా ఒకవేళ మిగతా వారి కన్నే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నా, నువ్వు దేవునిలో ఎదిగితే నిన్ను చూసి, నీవు మాట్లాడే మాటలను చూసి లోకస్తులు ఆశ్చర్యపోతారు. ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారండి, ఇంత శ్రావ్యంగా ఎంత ఎలా మాట్లాడుతున్నారు, ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతున్నారని మనల్ని చూసి మన సంభాషణలు కూడా దేవునికి మహిమను తీసుకొని వచ్చేవిగా ఉంటాయి. సరే, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు, ఎర్త్లీ పేరెంట్స్, యోసేపు మరియలు, యేసయ్య కూడా వారితో పాటు వస్తున్నారనుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చి మిగతా గుంపులో వెళ్ళిపోయారంట. అంటే వస్తున్నారు కదా యేసు ప్రభు. ప్రాబబ్లీ మేరీ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ చైల్డ్. మరియకు యేసయ్య మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, ఆ కుమారుడు ఎక్కడా తప్పిపోడు, ఎప్పుడు అల్లరి పనులు చేయలేదు, కాబట్టి అందరితో కలిపి వచ్చేస్తాడు, నేను చూసుకోవాల్సిన అవసరం కూడా. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని గురించి పేరెంట్స్ ఓవర్ కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే చాలా తుంటరు వాళ్ళు అయితే, వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా మనం గమనించుకోవాలి, అలా ఉంటుంది. కానీ యేసయ్యను గురించి మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందండి, ఎందుకంటే హీ సచ్ అన్ ఒబీడియంట్ చైల్డ్. ఇంత విధేయత కలిగిన దైవ కుమారుడు, ఆయన గురించి నేను మళ్ళీ వెనకాల నుండి చెక్ చేసుకోవాలని షీ వాజ్ కాన్ఫిడెంట్. ఆమె దారిలో ఆమె వెళ్ళిపోయింది. ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెతుక్కుంటే యేసయ్య కంగారు మొదలైందండి. కంగారు మొదలయ్యి దే వర్ ట్రబుల్డ్. మరియా యోసేపులు మళ్ళీ తిరిగి యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన తల్లి చెప్పిన మాట చూడండి, లూకా సువార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49వ వచనం, ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగర. యేసయ్యలో ఉన్న గొప్పతనం అండి, ఆయన ఏ కార్యం కూడా తల్లిని ఏడిపించే కార్యం ఏది చేయలేదండి. హీ హాస్ నాట్ డన్ ఈవెన్ అ సింగిల్ థింగ్ టు మేక్ హిస్ పేరెంట్స్ సాడ్.
సిలువ అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చారు. ఆయన సిలువ మరణం పొందుతూ యెరూషలేము వీధుల్లో ఆ కరుకైన సిలువను మోసుకుంటూ వెళ్తుండగా తల్లిగా మరియ హృదయంలో వచ్చిన భావోద్వేగం, ఆ కన్నీరు, బాధ, కుమారుణ్ణి చూడలేక, అది తప్ప యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా యేసయ్య మరియను ఏడిపించినట్లుగా మనకి కనబడదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలా తయారైపోయారంటే తల్లిదండ్రుల కంట తడి పెట్టించే పిల్లలు తయారైపోయారండి. మా అమ్మ ఏడిస్తే నాకేంటి, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటా. చాలామంది తల్లు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు, మా అమ్మాయి నాకు ఎదురు సమాధానాలు చెప్తుందమ్మా, మా అమ్మాయి నాతో చాలా ర్యాష్గా మాట్లాడుతుందమ్మా, మా అబ్బాయి నాతో చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడమ్మా. వీళ్ళని ఎలా మలుచుకోవాలో అర్థమవ్వట్లా. చిన్న వయసు అయితే కొట్టి దండించి బుద్ధి చెప్తాం, ఇప్పుడు కొట్టే వయసు కూడా దాటిపోయారు. ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు, ప్రతిదానికి తిరగబడుతున్నారు. ఒక్కొక్కసారి మా పిల్లలే మా మీద చెయ్యి కూడా ఎత్తేస్తున్నారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాల్యము యవ్వన కాలంలో పెరుగుతున్న వయసులో ఉన్న ప్రతి చిన్న బిడ్డకు ఒక మాదిరి అండి. యేసు ప్రభు తన తల్లిదండ్రులను ఎప్పుడూ ఏడిపించలా. మరి యొక్క కంగారు వచ్చి ఏడుస్తూ ఉందండి. వచ్చి చూడగానే యెరూషలేం దేవాలయంలో యేసయ్య సేఫ్గానే ఉన్నారు. ఆయన ఏదో ఎంజాయ్ చేయడానికో ఈ లోక సంబంధమైన వాటిని చూసి ఆకర్షితుడై డైవర్ట్ అయిపోయి ఆయన వెళ్ళలేదు. బోధకుల మధ్యలో కూర్చొని దేవుని గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మరి అడుగుతుంది, నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు అని అడిగితే యేసయ్య వారిని అడిగిన మాట, మీరు నన్ను నేల వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు. జీసస్ వాస్ వెరీ క్లియర్ అబౌట్ వై హీ కేమ్ టు దిస్ వరల్డ్. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయనకు ఒక స్పష్టత ఉందండి. ఆయన ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వాల ఫోకస్. కొన్నిసార్లు నా మనసులో 10 పనులు తిరుగుతూ ఉంటే ఇంట్లో నుండి బెడ్రూమ్లో నుండి కిచెన్ రూమ్లోకి వెళ్తాయి ఏదో పని కోసం. అక్కడికి వెళ్ళి వచ్చేస్తాను, కానీ ఏ పని మీద వెళ్ళాను మర్చిపోయి ఇంకేదో పని చేసుకొని వచ్చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత ఇంతకీ ఇందాక వెళ్ళాను కదా ఆ పని కొరకు, అది చేయలేదేంటని మళ్ళీ వెళ్తానమాట. కొన్నిసార్లు వెన్ వీ హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు డూ వీ గెట్ ఈజీలీ డైవర్టెడ్. చాలా విషయాలు ఉంటే, చాలా పనులు ఉంటే డైవర్ట్ అయిపోతామండి. చిన్నతనంలో మా ధన్య ఏం చేసేదంటే చేతిలో ఐప్యాడ్ పట్టుకొని వీడియోలు చూస్తూ ఉండేది. సడన్గా ఆమెకి ఏదైనా బొమ్మ కానీ ఆమెకు ఆకర్షణీయమైనది ఏదైనా కనబడితే చేతిలో ఉన్నది అలా డ్రాప్ చేసి పరిగెట్టేసేది. ఏంటి చేతిలో ఏముంది, ఇక్కడ ఏం చూస్తున్నా, ఇది ఇక్కడ ఎక్కడైనా పెడదాము, ఇది పగిలి కాదు. ఇఫ్ షీ లుక్స్ ఎట్ సంథింగ్ అండ్ షీ లైక్స్ ఇట్, షీ వాంట్స్ ఇట్, ఒక ఐస్ క్రీమ్ కనబడింది, లేకపోతే ఒక ఎవరో బంధువులు వచ్చారు వెంటనే అక్కడ పడేసి పడేడు అంత, షీ జస్ట్ డ్రాప్స్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. లూజింగ్ ఫోకస్, గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఇస్ వెరీ ఈజీ. మన యొక్క మరి ఏకాగ్రతను కోల్పోవడం అనేది చాలా ఈజీ. చాలాసార్లు అసలు ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను అనే విషయాన్ని మర్చిపోయి కొంతమంది సంవత్సరాల తరబడి బ్రతికే వాళ్ళు ఉంటారండి. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు దేవుడు నన్ను ఎందుకు కలుగజేశాడు, ఈ రూపాన్ని నాకు ఎందుకు ఇచ్చాడు, ఈ తలాంతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకున్న సమయాన్ని ఎందుకు ఇచ్చాడు, నాకున్న ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు అని మర్చిపోయి చాలాసార్లు వీస్ వెరీ ఈజీలీ గెట్ డిస్ట్రాక్టెడ్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న వయసులో ఉన్నాడు. హీ వాజ్ ఓన్లీ 12 ఇయర్స్ ఓల్డ్. 12 ఏండ్ల వయసులో యేసయ్యకి ఎంత ఫోకస్ ఉందంటే తల్లి వచ్చి ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చేసావు, నీకోసం మేము వెతుకుతున్నాం కదా అంటే యేసయ్య చెప్పిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. మీరు నా తల్లిదండ్రులే అమ్మా నాన్న, కానీ నాకు పరలోకపు తండ్రి అప్పగించిన దెర్ ఇస్ అ గ్రేటర్ టాస్క్. నాకు ఇంకా పెద్ద పని ఉంది, ఒక గొప్ప ఉద్దేశం ఉంది, నేను సఫలపరచాల్సింది, నేను ఆ తండ్రి పనిలో ఉన్నాను, ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్ అని యేసయ్య వారికి ప్రత్యుత్తరమిచ్చినట్లుగా మనం చూసినాం 50వ వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆ తర్వాత చాలా ప్రాముఖ్యమైన మాట 51వ వచనం చూడండి, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము. ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు వచ్చాక యేసయ్య యొక్క జీవితము ఒక మాటలో చెప్పాలంటే అడాలసెన్స్, అంటే మధ్య వయసుకు ఆ తర్వాత చిన్నతనానికి మధ్యలో ఉన్న ఏజ్ని అడాలసెన్స్ అంటారు.
టీనేజ్ అని మనం చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో ఉన్నారు కదా, 12 తర్వాత 13 టీనేజ్ స్టార్ట్ అవుతుంది. టీనేజ్ చాలా డేంజరస్, ఎందుకంటే టీనేజ్లో యవనస్తులు వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. యవనస్తులని నియంత్రించటము, వారిని చూసుకోవడం, వారిని పెంచడం చాలా కష్టం. టీనేజ్ నుండి ఎదిగిన పిల్లలున్న తల్లిదండ్రులకు తెలుసు హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ ఈజీ. కానీ యేసుప్రభు టీనేజ్ లైఫ్ ఎలా సాగింది, యేసుప్రభు యవన కాలంలో ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఆయన తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. సింపుల్. లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు, దేవాది దేవుడే మానవ రూపంలో వచ్చి ఒక కుటుంబంలో ఆయన జన్మిస్తే, ఆ కుటుంబంలో ఉన్న తల్లికి, ఆయనను పెంచుతున్న తండ్రికి ఆయన విధేయుడుగా. యేసయ్య మనకు అన్ని విషయాల్లో మాదిరి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. పిల్లలారా, పెద్దలకు లోబడి చాలా కష్టమండి ఇది, అవునా కదా. లోబడడం చాలా 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 కష్టం. నేను ఎందుకు లోబడాలి? భార్య అంటది భర్తకి ఎందుకు లోబడాలండి, నేనేమైనా బానిసనా? పిల్లలు అంటారు తల్లిదండ్రులకు ఎందుకు లోబడాలక్క, ప్రతిదానికి వాళ్ళు చెప్పింది ఎందుకు చేయాలి? దేవుడు లోబడం అన్నాడు కాబట్టి లోబడాలి, అంతే. హల్లెలూయా. లోబడితేనే ఆశీర్వాదం, తిరగబడితే యు లూజ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కనిపించే తల్లిదండ్రులకు, కనిపించే పెద్దలకు, కనిపించే దైవజనులకు లోబడలేని వారు కనిపించని దేవునికి లోబడతారండి? ఇంపాసిబుల్. కొంతమంది అంటారు ఈ భూమి మీద ఎవరికి లోబడను, కానీ ఓన్లీ దేవునికి మాత్రం బాగా లోబడతాను. నాట్ పాసిబుల్. దేవుడు చెప్పిన ఆజ్ఞే పెద్దలకు లోబడమని. తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యండి. ఏసీ చెప్పిన మాటే, దేవుడు చెప్పించిన మాటే, దేవుడు రాయించిన మాటే తన దివ్య గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎదిగారంటే లోబడుతూ ఎదిగారండి. హల్లెలూయా. లోబడారు అని సింపుల్గా ఒక్క మాటలో ఉంది, కానీ ఇట్ ఈస్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ సమ్డ్ అప్. మధ్యలో ఎక్కడ తిరగబడినా యేసయ్య తల్లిదండ్రులకు లోబడి ఉండని అనే మాట అయితే రాయబడదు కదా. కొంతమంది రోజూ తిరగబడతా ఉంటారు, కొంతమంది వారానికి ఒకసారి తిరగబడతారు, కొంతమంది నెలకు ఒకసారి తిరగబడతారు అన కదండి. ఒకసారి తిరగబడినా, 10 సార్లు తిరగబడినా, తిరగబడితే తిరగబడినట్లే. అవిధేయత చూపిస్తే అవిధేయత చూపించినట్లే. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే హీ లివ్డ్ అన్ ఒబీడియంట్ లైఫ్. పరలోకపు తండ్రికి అబ్సల్యూట్ ఒబీడియన్స్ చూపించాడు. భూమి మీద ఆయనకున్న తల్లిదండ్రుల మాటకు కూడా విధేయత చూపించి యేసు ప్రభు జీవించినట్లుగా మనం గమనించగలం. సంవత్సర అంతానికి వచ్చిన మనము ఒక్కసారి దిస్ ఇస్ అ టైం టు సెల్ఫ్ ఎగ్జామిన్. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. దేని గురించి అంటే, 4 రకాలైన ఎదుగుదల యేసయ్య జీవితంలో మనం చూసాము. ఎదుగుతున్నామా, ఆగిపోయాము? కొన్నిసార్లు మనం ఆగిపోయామండి ఎదగడం. దేవుని దయలో ఎదగడం కొంతమంది ఆగిపోయారు, మనుషుల దయలో ఎదగడం కొంతమంది. కొన్ని రకాలైన పరిస్థితుల వలన ప్రాబబ్లీ యు ఆర్ ఫెడ్ అప్ విత్ పీపుల్. మనుషులతో నీకు విరక్తి వచ్చిందేమో, కానీ నువ్వు మనుషుల దయలో కూడా, జస్ట్ బికాస్ ఫ్యూ పీపుల్ ఆర్ అన్జస్ట్, కొంతమంది నిన్ను అన్యాయంగా నిన్ను వాడుకున్నారనో, నిన్ను మోసం చేశారనో, నాకు ఇంకా మనుషులు ఎవరితో సంబంధం వద్దండి, నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడనే ఏకాకిగా బ్రతుకుతానని డెసిషన్ తీసుకున్నామంటే అది సరైన నిర్ణయం కానే కాదు. యు మస్ట్ ఇంటరాక్ట్, యు మస్ట్ టాక్ టు పీపుల్, యు మస్ట్ షో క్రైస్ట్ ఇతరులకు, యేసయ్యని చూపించాలి. కొన్నిసార్లు మనం ఎలా తయారైపోతా ఉన్నామంటే ఒక షెల్లోకి వెళ్ళిపోయినట్టు. నత్త చూసారండి, నత్తకి ఒక షెల్ ఉంటుంది, స్నేయిల్కి. దానికి ఎవరైనా దాన్ని పట్టుకుంటున్నట్లు కానీ, దాని దగ్గరకు వచ్చినట్లు కానీ అనిపిస్తే ఆ స్నేయిల్లోకి వెళ్ళిపోద్దండి, విత్డ్రా అయిపోద్ది. ఇంకా మళ్ళీ కదలదు, మెదలదు, కాసేపు లోపలే ఉంటుంది. అది అనుకుంటుంది నాకు ఈ ప్రపంచంతో సంబంధం, ఎవరితో నాకు సంబంధం వద్దని. స్నేయిల్ షెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకైన హర్ట్స్ని బట్టి, మనం వెళ్ళిన పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనుషులందరి నుండి విత్డ్రా అవ్వాలని శోధన నీకు రావచ్చు. కానీ దేవుడు నిన్ను అందుకొరకు సృష్టించల. నువ్వు ప్రేమను పంచడానికి, ప్రేమను పొందుకోవడానికి, క్రీస్తు ప్రభును చూపించడానికి, ఆయన గురించి ప్రకటించడానికి దేవుడు నిన్ను సృష్టించాడు తప్ప, ఏదో నువ్వు ఒక్కదానివే వ్యక్తిగతంగా బ్రతికేయాలని దేవుడు నిన్ను సృష్టించలేదు. దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. పద్మస్ ద్వీపంలో యోహాను భక్తుని తీసుకెళ్ళి పడేశారండి.
అక్కడ బలవంతంగా పడేశారు. కొంతమంది ఇష్టపూర్వకంగా పద్మస్ ద్వీపానికి వెళ్ళిపోతూ ఉంటారు, అర్థమవుతుందండి, బికాజ్ దే వాంట్ టు ఐసోలేట్. ఎవరు వద్దండి బాబు, నాకు మనుషులే వద్దండి, ఎవరి జోలికి వెళ్ళండి. అది కాదు, నీవు మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి, ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా. ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నాం మేము, ఆయా సమయాలలో మీటింగ్స్కు ప్రయాణాలు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాను. ప్రపంచం ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఎవరికి వారు వాళ్ళ సొంత ప్రపంచం ఉంటుంది, వాళ్ళకి సెల్ ఫోన్ ప్రపంచం, అవును కదండి. నడుస్తున్నా కూర్చున్నా ఎయిర్పోర్ట్లో ఎక్కడున్నా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు తప్ప పక్కన వారి గురించి అసలు. కానీ వాళ్ళు ఎలా ఉన్నా కూడా దేవుడు నాతో అన్నాడు, నువ్వు మాట్లాడు, నువ్వు ఇంటరాక్ట్ అవ్వు, నువ్వు పలకరించు, పర్వాలేదు. మన అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న దాదాపు 5 అవర్స్ నాకు లేఓవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఒక్కదాన్నే ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉంటే ఒక పెద్ద ఆయన నా పక్కన కూర్చున్నారు. కూర్చుని ఉండగానే ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను దాటుకుంటా విష్ చేసి వెళ్ళిపోయారు. ఆయన గమనించి ఆయన ఎవరమ్మా, ఆయనకి నువ్వు ఎలా తెలుసమ్మా అని అడిగారు. ఇంక ఇదే ఛాన్స్ దొరికిందని మొదలుపెట్టానండి. మన పరిచర్య గురించి జాన్ వెస్లీ గారి సాక్ష్యము, నా సాక్ష్యము, ఆత్మీయ తండ్రి గారి సాక్ష్యము, ఆత్మీయ తల్లి గారి సాక్ష్యం మొత్తం, ఇంకా ఆయనకి కామాకి ఫుల్ స్టాప్కి టైం ఇవ్వకుండా మొత్తం చెప్పేస్తే ఆయన ఏం చేశారంటే అప్పటికప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మా పేర్లు కొట్టగానే షార్ట్స్ వస్తే 4 షార్ట్లు వినేశాడండి. అప్పుడే వినేసి అమ్మా నాకు ఫ్లైట్కి టైం అవుతుందమ్మా వెళ్ళొస్తానని చెప్పాడు ఫోన్లే. ఇలా అయినా చిన్న విత్తనమైనా ఆయన హృదయంలో పడింది. పర్హాప్స్ ఇంటికి వెళ్ళాకో ఆయన ప్రయాణంలో ఎప్పుడో టైం ఉన్నప్పుడు మేబీ ఇంకొన్ని చూస్తే దేవుని మాటలు ఎంతో కొంత లోపలికి చాలా సంతోషం అనిపించిందండి ఆ రోజు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది, కానీ నో, కొన్నిసార్లు నువ్వు వేసే గురించి ప్రకటించాలంటే నువ్వు పలకరించాలి, కొన్నిసార్లు ఇతరులతో మాట కలపాలి, ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడే నువ్వు ప్రభువును చూపించడానికి, ప్రభువును ప్రకటించడానికి నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు 4 విషయాల్లో ఎదిగారు, జ్ఞానమందు, వయసునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు. ఆయన విధేయుడిగా జీవించాడండి, పరలోకపు తండ్రికి విధేయుడిగా జీవించాడు. భూమి మీద ఉన్న ఆయన ఎర్త్లీ పేరెంట్స్ కూడా విధేయుడిగా జీవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మాట్లాడినా కూడా నేను నీ మాట వినని సందర్భాలు చాలా ఉన్నాయి, మనకు తెలుసవి కదండి. దేవుడు మాట్లాడినప్పుడు నాకు గాదులే అని ఒక్కసారి చెవు మూసేసుకుంటాం, చెవులు మూసుకున్నట్లుగా పట్టించుకోమండి. దేవుడు దేవుని వాక్యంలో ఉండి ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతుంటే ఇది నాకు కాదులేండి, ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం, ఈజీగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే పాటిద్దాం, కష్టంగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే ఎక్స్క్లూడ్. తక్కువ మార్కులు వచ్చే వాళ్ళు అదే పని చేస్తారు తెలుసా మీకు, ప్రశ్నాపత్రంలో కష్టమైన క్వశ్చన్లు అన్నీ వదిలేసి ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్లు రాసేస్తారు, మైనస్ కట్ అవుతాయి కదా మార్క్స్. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటల్లో కష్టమైనవి ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తాము. క్షమించాలయ్యా, శత్రువులు నా వల్ల కాదు, అది పక్కన పెట్టేస్తాను ఏసయ్య. నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బాగా ప్రేమిస్తా, వాళ్ళకి బాగా పనిచేస్తాను ప్రేమ, నా మేలు కోరే వారిని బాగా దగ్గరగా నేను తీసుకుంటా. కానీ శత్రువుల్ని క్షమించమంటావా, అది నా వల్ల కాదయ్యా. శత్రువుల్ని ప్రేమించమంటావా, నా వల్ల కాదయ్యా. నన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటావు, నేను చేయలేనయ్యా. నన్ను ప్రేమించే వారి కొరకైతే నేను చేస్తానయ్యా. చాలాసార్లు దేవుని మాటలను కొంతమాత్రం విధేయత చూపించి హాఫ్ హార్టెడ్ ఒబీడియన్, సగం సగమే విధేయత చూపిస్తూ ఉంటాం. ఈ సంవత్సర అంతంలో ఉన్న మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకుని అడుగుదాం, ఇక ముందైనా యేసయ్య చూపిన మాదిరిలో మనం నడుస్తూ సాగాలంటే పరిపూర్ణమైన విధేయత, దేవుని పక్షంగా దేవుని విషయాల్లో ఆత్మ సంబంధంగా మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.